లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సి బైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఇంటర్ సంబంధించి మ్యాక్స్ 2A బుల్లెట్ బేబీ బుక్ అనమాట. సో చాలా అంటే చాలా మంది అయితే అడిగారు. ఫైనల్లీ మీకైతే మీకు PDF రూపంలో చేశాను. మనకి ఈ ఎడిషన్ కూడా కొన్ని రోజుల క్రితం అయితే రావడం జరిగింది. ఒకసారి చూస్తాను కదా, మీకు దీంట్లో మెయిన్ ఏంటో చెప్తాను. ఒకసారి కిందకి స్క్రోల్ చేద్దాం, మనకి వెయిటేజ్ ఒకసారి చూద్దాం ఎలా ఉందో. సో ఇది కూడా ఈ సంవత్సరం వెయిటేజ్ ఒకసారి ఎన్ని రాసుకోండి. మీకు ఈ PDF కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అందరు జాయిన్ అయిపోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మ్యాథ్స్ అనేది కొంచెం కష్టంగా ఉన్నది కాబట్టి, సో ఇలాంటి మెటీరియల్ చదువుకుంటే మనకైతే కొంచెం ఈజీగా అయితే అవుతుందన్నమాట. సో ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను, దాన్ని బట్టి మీకైతే ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఒకసారి చూస్తున్నారు కదా వెయిటేజ్. అండ్ అలాగే ఒకసారి టాప్ 30 మీకు ఎస్ఐ క్వశ్చన్ అన్నమాట, ఒకసారి చూస్తున్నారు కదా. సో ఇన్ని ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే ఎస్ఐల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏంటి, సో వాటికి ఎక్కువ మొక్కలు అయినా ఉంటాయి కదా. ఒకసారి చూడండి, ఈ లెసన్ నుంచి మనకైతే టోటల్గా మనకి 6 రిసల్ట్ అయితే ఉన్నాయి. సో అన్ని ప్రాక్టీస్ చేయండి, మనకి చాలా అంటే చాలా టైం అయితే ఉంది. మార్చిలో మనకి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. సో మీరు ఇప్పటి నుంచి బాగా చదివితే కనుక మీరు మ్యాథ్స్లో అయితే తప్పకుండా పాస్ అవుతారు, సెకండ్ ఇయర్కి సప్లై అయితే ఉండదు. అందుకు చెప్తున్నా మళ్ళీ ఒకసారి, ఎన్ని క్వశ్చన్లు అయితే రోజుకి ఒక క్వశ్చన్ చెప్పిన అన్ని అయితే ప్రిపేర్ అయిపోండి. మీకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏంటి, అన్ని ఎలా చదవాలి, సింపుల్గా ఏముంటాయి, అన్ని ప్రొవైడ్ చేస్తాను. ముఖ్యంగా ఒకసారి చూస్తాను కదా, ఈసారికి టాప్ 4 మార్కులు అన్నమాట, 40 క్వశ్చన్లు అయితే ఉన్నాయి. సో మీరు ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉందో, మీకు ఇందాక వెయిటేజ్ చూపించాను కదా, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉందో ఆ చాప్టర్ని ఫస్ట్ అయితే తీయండి. తీసి ఆ చాప్టర్లో ఎస్ఐలు ఏంటి, 4 మార్కులు ఏంటి, 2 మార్కులు ఏంటి, ఇవన్నీ కంప్లీట్ చేస్తే కనుక మీకైతే ఒక ఐడియా రావడం జరుగుతుంది. సో మీకు మ్యాథ్స్ మీద కూడా భయం అయితే ఉండదన్నమాట. సో నేను చెప్పినట్టు ఎస్ఐలో ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంది, అండ్ అలాగే 4 మార్క్స్లో ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంది, అండ్ అలాగే ఈసారికి 2 మార్క్స్ అన్నమాట టాప్ 50. చూస్తారు ఒకసారి ఈ లెసన్ నుంచి 2 మార్క్స్ అయితే అడుగుతున్నాను కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇలాంటివి అయితే మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి చూస్తున్నారా, సో ఈ చాప్ నుంచి 2 మార్క్స్ ఓన్లీ 2 అడుగుతున్నారు, ఒక 2 మార్క్ అయితే అడుగుతున్నారు. ఈ చాప్ నుంచి 2 మార్క్లు అడుగుతున్నారు. ఇలాంటి చాప్టర్లు ఏంటి తీసి మనకైతే చదవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి చూస్తారు కదా, ఇవన్నీ టాప్ 52 మార్క్స్ అన్నమాట. సో మీకు ఈ PDFలోనే ఫార్ములాలు ఏంటి, మోడల్ పేపర్లు ఏంటి, టాప్ 5 మోడల్ పేపర్లు కూడా ఉన్నాయి. మీరు ఒకసారికి మోడల్ పేపర్లు కూడా ప్రాక్టీస్ అనేది చేయాలి, ఈ ఒకసారికి ఎస్ఎల్ ఆన్సర్లు అన్నమాట. సో మీరు మెయిన్గా ఒకటి చెప్తున్నాం, సో మీరు నాకు ఎస్ఎల్ రాదని దీంట్లో అయితే ప్రాక్టీస్ అవ్వకండి. సో మెయిన్ క్వశ్చన్ ఏంటో సో దీంట్లో చదవండి, నాకు ఎంత చదివినా రావట్లేదు అన్నప్పుడే ఈ క్వశ్చన్ ఈ బుక్లో ఉన్న క్వశ్చన్ అయితే చదవండి. ఎందుకు చెప్తున్నా అంటే, సో దీంట్లో గన్సర్ట్ పాయింట్స్ ఉంటాయి, మెయిన్ పాయింట్స్ ఉంటాయి, అంతే తప్ప కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ అయితే ఉండవు అనమాట. మీరు పబ్లిక్లో రాశారంటే కనుక మీకు సగం మార్కులే వేస్తారు, అందుకు చెప్తున్నా. సో దీంట్లో కొన్ని డైరెక్ట్ పాయింట్స్ అయితే ఉంటాయి, మీకు సార్ ఇచ్చిన నోట్స్లో మీరు చదవడం కదా ట్రై చేయండి. సో మళ్ళీ సార్ని అయితే అడగండి, సో దీంట్లో సరికి నాకు ఎంత చదివినా రావట్లేదు అన్నప్పుడే దీంట్లో ఈ మెటీరియల్లో క్వశ్చన్ చదవడం కదా ట్రై చేయండి. ఇప్పటివరకు మీకు వెయిటేజ్ చూపించాను, టాప్ 7 మార్క్స్, టాప్ 4 మార్క్స్, టాప్ 2 మార్క్స్. ఇప్పుడు వచ్చేసరికి మీకు మోడల్ పేపర్ అయితే చూపిస్తానమాట. ఇవన్నీ ఆన్సర్లు మనకైతే మీకు PDF ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా. సో దాంట్లో మీరు అయితే ఇదిగా చూసుకోవచ్చు, అండ్ అలాగే ఫార్ములాస్ కూడా ఉన్నాయన్నమాట, అది కూడా ఒకసారి త్వరగా చెక్ చేయండి. మనకైతే ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూస్తారు కదా ఇవన్నీ అయితే ఆన్సర్ అన్నమాట. గ్రాఫ్ ఏంటి ఇవన్నీ అయితే ఉన్నాయి ఒకసారి. అండ్ అలాగే మనకి ప్రాబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ చాప్టర్ నుంచి 2 4 మార్కులు అయితే అడుగుతున్నారు. సో ఇలాంటి చాప్టర్లు ఏంటి, సో మనకి బయట ఇది చదువుకోండి. అండ్ అలాగే మెయిన్గా ఒకసారి ఈ పాయింట్ చూసుకోండి, మనకి ఏపీ ఇంటర్లో 2017లో 2 టైమ్స్ అడిగారు, అండ్ తెలంగాణలో 2016-18 అయితే అడిగారు. సో మనకి ప్రీవియస్లో ఎప్పుడు ఎన్నిసార్లు అడిగారు, సో ఇది కూడా చూసుకోండి. సో మీకు ఒక్కోసారి ఎక్కువ సార్లు అడుగుతారన్నమాట. సో దాన్ని బట్టి కూడా మీకు అయితే ఐడియా రావడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో చూసుకోండి, 3 సార్లు అడిగారు, తెలంగాణ 2022లో కూడా అడిగారన్నమాట. సో ఇలా చూసుకోండి చదివేటప్పుడు కూడా మీకు అయితే అర్థమవుతుంది ఈజీగా. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీకు మోడల్ పేపర్స్ అని చెప్పాను కదా, ఈసారికి గెస్ పేపర్లు అన్నమాట మోడల్ పేపర్లో. ఇలా 5 పేపర్స్ అయితే ఉంటాయి, ఒకసారి నేను చెప్పేయండి, ప్రిపేర్ అవ్వండి. ఎక్కువగా మీరు ఏం చేస్తారంటే మీకు ఎస్ఎల్ అయితే ఎక్కువగా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత ఏ చాప్టర్ నుంచి, మీకు ఇందాక చెప్పాను ఒక చాప్టర్లోనే 2 4 మార్కులు,
లేదా ఒక చాప్టర్లోనే రెండు టూ మార్క్లు అడుగుతున్నారు. ఆ చాప్టర్లు ఏంటి, మీకు ప్రాబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది. సో ఈజీ ఏంటి, కష్టం ఏంటి, ఒక దగ్గర రాసుకోండి. మీరు ఇప్పటి నుంచి చదివితే కనుక సో మీరు తప్పకుండా పాస్ అయితే అయిపోతారు, ఫెయిల్ అయితే అవరు. మీకు ఎందుకు చెప్తాను అంటే, ఇన్నిసార్లు చదవండి ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు లాస్ట్ ఇయర్ ఏంటంటే చాలా అంటే చాలా కష్టంగా హార్డ్గా చేశారన్నమాట పేపర్ కలిసి కూడా, అందుకు చెప్తున్నా. ఈ సంవత్సరం కూడా మనకి అలా అయితే ఉండబోతుంది. సో మీరు ఒకటికి రెండు సార్లు మనకు వచ్చే వరకు ప్రాక్టీస్ అయితే చేయండి. ఒకసారి చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి ఎంత ఇంపార్టెంట్ అన్నమాట గెస్ట్ పేపర్లు. సో మీకు సిలబస్ అయిపోతే కనుక రోజుకు ఒక్కో చెప్పిన ఒక పేపర్ చెప్పిన, సో మీరు ఒకసారి చూడకుండా రాయండి, ఆ పేపర్ తీసుకొని చూడకుండా రాయండి. మనకి దేంట్లో తప్పు చేస్తున్నాం, మనకి దేంట్లో కరెక్ట్ అవుతున్నాం, దేంట్లో తప్పు చేస్తూ ఉంటాయి కనుక, సో అది ఒకటికి రెండు సార్లు అది కరెక్ట్ అయ్యే వరకు రిపీట్ చేయండి. మనకైతే ఆ పాయింట్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, సో అన్నీ చూసుకుంటా ఉండండి, మనకైతే ఈజీగా అవుతుందన్నమాట. ఒకసారి చూస్తున్నారు కదా ఇవన్నీ ఏ మోడల్ పేపర్స్, గెస్ట్ పేపర్ అన్నమాట. మీకు ఈ వీడియోలో వెయిటేజ్ చెప్పాను, వెయిటేజ్ అండ్ అలాగే ఎస్ఎల్ చెప్పాను, 4 మార్క్స్ చెప్పాను, 2 మార్క్స్ చెప్పాను అండ్ అలాగే ఈసారికి మోడల్ పేపర్లు అన్నమాట. సో మీకు వెయిటేజ్లోనే ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు, సో తరగతి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అండ్ తర్వాత ఎస్ఎల్కి ఇవ్వండి అండ్ తర్వాత 4 మార్క్స్ 2 మార్క్స్, తర్వాత ప్రాబిలిటీ, ఇవన్నీ మనకి ఏ చాప్టర్ అయితే ఈజీగా ఉంటుంది. సో మీరు సార్ని అయితే అడగండి, చాలా మొహమాట పడదు, నేను కూడా సార్ని అడగడానికి 2-3 సార్లు ఆలోచిస్తాను, కానీ ఇది మనకి ఎగ్జామ్ అనమాట మెయిన్గా ఇంటర్ సంబంధించి. సో మీరు ఇంటర్లో కూడా సప్లై అయితే ఏమి ఉండదు, అందుకు చెప్తున్నా. సో 1-2 సార్లు మీకు వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత వేరే దానికైతే వెళ్ళండి. మ్యాథ్స్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, సో అందుకు చెప్తున్నా డైలీ టైం అయితే వేస్ట్ చేయొద్దు. సో ప్రతి సెకండ్ మనకి అయితే ఇంపార్టెంట్ అనమాట నేను చెప్పేది అన్నీ అయితే అన్నీ వినండి. సో మీ ఫ్రెండ్ ఉంటారు కదా వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకోండి. సో మ్యాథ్స్ మనకి బట్టి పడితే రాదు, సో మనం సొంతంగా చేసుకోవాలన్నమాట. ఈ పాయింట్ ఏంటి, ఈ ఫార్ములా ఏంటి, అసలు ఎందుకు ఈ పాయింట్ వచ్చింది, అలా మనం క్వశ్చన్ చేసుకుంటే వెళ్తే కనుక మనకి ఆన్సర్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది.